ఇది మొత్తం మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంది, నెక్స్ట్ సైడ్ నుంచి ఇలా ఉంది మొత్తం. ఇది ఐరన్ టెంపుల్ పక్కన ఏరియా మొత్తం ముస్లింస్, అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇది మామూలుగా ఉండదు, మంగళగిరి వాడాలంటే మామూలుగా ఉండదు, ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అంటే ముగ్గురు కలిసి అడుగుతున్నారు ఫోన్ పడింది కింద వెళ్ళిపోయింది. నాకు ఎదురుగా కనిపిస్తుంది కదా గ్లోబల్, అది బాణం గుర్తు కనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డే 9. నైట్ వచ్చేసి మేమైతే డాబాలో దగ్గర ఆగిపోయాం కదా, డాబాలో వచ్చేసి ఇదిగోండి మంచాలు ఉన్నాయి. మేమైతే టెంట్ ఏం వేసుకోలేదు, మంచాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పండుకున్నాం అన్నమాట, చూపిస్తాను చూడండి. మా బైక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, ఈ మంచాలు రెండు ఉన్నాయి, మంచాల్లో పండుకున్నాము. మన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. అన్మార్నింగ్ ఏం చేయలేదు, అలాగే ఉన్నాయి. నైట్ అంతా సెక్యూర్గానే ఉండే, ఇబ్బంది ఏం లేదు. షాప్ దగ్గర అయితే ఇది షాప్ అతను వేసుకుని ఉన్నాడు. ఇప్పుడైతే హెల్మెట్లు వేసుకోవటం, వెళ్ళిపోవటం, ఇంకా లెట్స్ మూవ్. ఇక్కడ నుంచి ఇంకెంత లేదు, ఇక 20 కిలోమీటర్లు ఏముంది, 20 కిలోమీటర్లు నిద్ర వచ్చేసింది నైట్, అందుకని ఇక్కడే నిద్రపోయాము. ఇప్పుడైతే ఇంకా బయలుదేరదాము ఇక్కడ నుంచి. ఇదిగోండి బోర్డు కనిపిస్తున్నాయి, 27 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఇదైతే సూపర్గా ఉంది వ్యూ. మర్రి చెట్లు ఉంటాయి మధ్యలో, చెట్లు చిన్న చెట్లు కాకుండా పెద్ద పెద్ద మర్రి చెట్లే ఉన్నాయి. ఆటో చూస్తున్నారా ఎంత బాగుంది, టటటటటటటటటటట సౌండ్ అయితే చేస్తుంది. ఈ ఆటోలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కొత్త రకంగా అయితే ఆటోలు అయితే ఉన్నాయి. ఇంజన్ చాలా గట్టిగా అయితే ఉంది, చాలా పెద్ద ఇంజన్ ఇవి. ఇంకా వచ్చేసి మనకి ఫస్ట్ టోల్గేట్ అనమాట, ఫస్ట్ టోల్గేట్ అయితే వచ్చేసింది గుజరాత్ వచ్చిన తర్వాత. ఈరోజు పొద్దున్న నుంచి 27 కిలోమీటర్లు గుజరాత్ ఫస్ట్ టోల్గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము ఇప్పుడు. ఇప్పుడైతే మనమైతే ఎంటర్ అయిపోయాము. ఇది ఆర్చి ఉంది కదా, ఈ ఆర్చి నుంచి అయితే మనమైతే రైట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి ఎదురుగా వెళ్ళే ఆర్చిలో నుంచే ఇటు నుంచి వెళ్ళిపోవాలి. ఓకేరా బుడ్డాయ్, హాయ్. ఓ పొద్దున్నే ఆడపిల్లలందరూ ప్లాన్ చేసుకుంటూ ఆటోలు కూర్చొని అయితే వెళ్తున్నారు. ఇది వచ్చేసి బోటింగ్ మొత్తం, అసలు టెంపుల్ పక్కన ఏరియా మొత్తం వస్తుంది అసలు ఈ ఊరు. నేనైతే ఎక్స్పెక్టేషన్ చేయలేదు అది. ఇది ఎంట్రన్స్, ఇలా వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఏమో లాకర్స్ ఉన్నాయి, మొబైల్స్ అని అన్ని లాకర్లు అయితే ఇక్కడ పెట్టేయాలి. కెమెరాస్, మొబైల్ అండ్ పర్సెస్, లెదర్స్, బెల్ట్లు కానీ ఏది అలో లేదు లోపలికి, అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. బాగుంది, దూరం నుంచి చూస్తుంటే సూపర్గా ఉంది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం, మొబైల్స్ అన్నీ లోపలైతే పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు మనం మంగళగిరి రాత్రి ఎలాగిట్టు షూ ఇక్కడ బయట పెట్టేసి మనకు ఒక కొత్త సబ్స్క్రైబర్ దొరికాడు. వీడియోలు తీసుకొని అంటే ఇతను వచ్చేసి సబ్స్క్రైబ్ చేశాడు అనమాట. మామూలుగా ఉండదు, మంగళగిరి వాడాలంటే మామూలుగా ఉండదు, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. అంట ఫోన్ చేద్దామని చెప్పి అయితే వచ్చి ఉన్నాను. అయితే ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అయితే చెప్పాను, హైదరాబాదీ బిర్యానీ. మన హైదరాబాదీ బిర్యానీ బాగుందిలే పేరు, సరే దానికి తగ్గట్టు దగ్గరలో అయినా పోలికలతో ఉంటాయి అని చెప్పి ఆర్డర్ చేశాను. ఎలా ఉందనుకున్నారా? పైన అంతా పన్నీర్ రైసాడు, గ్రీన్ కలర్ పప్పు ఉండేది కదా, పప్పులో ముంచి మొత్తం తిప్పేసి ఇచ్చినట్టు ఉంది. అది ఒక పాపడు, రెండు పాపడ్లు, సలాడ్, బిర్యానీ. ఇది బిర్యానీ అంట, టేస్ట్ చేసి వస్తాను ఎలా ఉందో ఏంటో. బాగుంది, మరి కాస్త పప్పు వేసుకొని తిన్నట్టయినా ఉంది, మరి ఎంత కాపోయినా పర్లేదు. పప్పు ఏంటంటే కాస్త మసాలా పప్పు అన్నట్టు ఉంది. వాటర్ వాష్కి అయితే వచ్చేసా, నా బైక్ వాటర్ వాష్కి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వాటర్ వాష్ అయితే అయిపోతే కాస్త మళ్ళీ మేము రేపు పొద్దున్నే బయలుదేరేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. 10 రోజులు అయిపోతుంది, మొత్తం మట్టిలోనే తిరుగుతున్నాంగా. చోటాకి ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది అందులో. ముగ్గురు కలిసి అడుగుతున్నారు. బోట్లు తయారు చేసే ఏరియాకి అయితే ఫస్ట్ వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది మొత్తము బోటింగ్ తయారు చేసే ఏరియా. ఎలా ఉంది చూస్తున్నారా, ఇది కొన్ని బోటు తయారు చేస్తున్నారు. ఇదంతా వెళ్ళిపోయింది, అలా ఎక్కడో ఉంది సోమనాథ్ టెంపుల్. టెంపుల్ వచ్చేసి అంత దూరంలో ఉంది,
మేమన్నా వచ్చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. బోట్కి అయితే వచ్చాము. ఇవన్నీ బోట్స్ తయారీ, మొత్తం బోట్లు అన్నీ తయారు చేస్తారన్నమాట. ఇదంతా ఉందిగా. స్మెల్ అయితే బాగాలేదు, అంటే చేపలు కదా, దట్టంగా వస్తుంది స్మెల్. ఫోన్ పడింది కింద. కెనమే చూడు. నక్స్ థ్యాంక్ యూ. మనం ఎంట్రన్స్ రాగానే చూడండి, ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. హలో, ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ చార్జెస్ 5 రూపాయలు మనిషికి. సైకిల్ ఏమైనా కావాలంటే 10 రూపాయలు. గుజరాత్ మే బోలే తో సమజా కై సార్. అర్థమైతే ఎందుకు అడుగుతాం, గుజరాతీలో చెప్తున్నాడు. మనిషికి 5 రూపాయలు తీసుకొని అయితే ఇక్కడైతే ఎంట్రీ చేశాడు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మాత్రము ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లోపలికి అయితే దిగట్లేదు, ఎందుకంటే అలలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దిగడానికి అయితే పనికిరాదంట. ఇది అలలు అయితే ఎంత ఫుల్గా ఉన్నాయంటే చాలా ఫుల్గా ఉన్నాయి. ఇదైతే అసలు దిగడానికే పనికిరాదని చెప్పుకుంటున్నారు. ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా దిగలేదు. అందరు ఇక్కడ ఉన్న దాని దగ్గర ర్యాంప్లో కూర్చొని ఇక్కడ నుంచే ఫోటోలు దిగుతున్నారు, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. మనమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్దాము, ఎందుకంటే టెంపుల్ అయితే కనపడలేదు. పొద్దున్న నుంచి అక్కడ ఫోన్లు వెళ్ళవు లేదు, ఏం లేవు ఉండవు వెళ్ళవు. మనకి కెమెరా ఏం అలవలేవు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోయి అక్కడైతే ఫోటోలు వీడియోలు అయితే తీద్దాము. బ్యాక్ సైడ్ వ్యూ దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు అక్కడ అలలు చూస్తున్నారా ఎంత ఎత్తున వస్తున్నాయో. ఆ అలలు అయితే కొట్టుకెళ్ళిపోతారు ఎవరైనా వెళ్ళారంటే. చిన్నపిల్లలు అయితే అసలు లాక్కెళ్ళిపోతారు. చాలా డేంజర్గా ఉంది ఇది ఇక్కడంతా. అందుకని చెప్పి ఎవరిని లోపలికి అయితే వెళ్ళి ఇవ్వట్లేదు అనమాట. బుడ్డు ఒక్కడే ఆడుకుంటున్నాడు ఇక్కడ సముద్ర అంచుల్లో కూర్చొని. ఇలా చూస్తూ ఉంటే సూపర్గా ఉంది. అలలు ఏమన్నా వస్తున్నాయిగా. ఇక్కడ అయితే అసలు కెమెరాస్ ఏమి అలౌ లేవు కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత బీచ్ దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాము. మనకి ఇప్పుడు ఎదురుగా వచ్చేసి గ్లోబల్ టైప్లో ఒక బాణం గుర్తుతో ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఆ గ్లోబల్ నుంచి అలా స్ట్రైట్గా మనం సౌత్ పోల్ వరకు చూస్తే ఒక్క ల్యాండ్ కూడా అయితే ఉండదంట. ఓ వాటర్లో వచ్చేసి డైరెక్ట్ మనం సౌత్ పోల్ వరకు అస్సలు మనకి ల్యాండ్ అంటూ ఎక్కడా కనబడదు. జై సోమనాథ్ టెంపుల్ ఇదే వెనకాల నుంచి మేమైతే నుంచొని అయితే చూస్తున్నాము. లోపలికి కెమెరాస్ అయితే ఎలా లేదు కాబట్టి. దీని విశిష్ట తెలుసుకోవాలనుకుంటే మాత్రము ఏంటంటే, ఫస్ట్గా వచ్చేసి మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం గోల్డ్ కలర్లో అయితే ఉంది. మొత్తం గోల్డ్ అయితే దీని హిస్టరీ తెలుసుకుంటే దీన్ని వచ్చేసి చాలాసార్లు చాలామంది అయితే కూల్చేశారని చెప్తున్నారు ఏషియన్ టైంలో. మళ్ళీ దీన్ని మళ్ళీ నిర్మిస్తూనే ఉన్నారు. అండ్ అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చేసి పటేల్ గారు అయితే ఈ స్తంభం కనిపిస్తుంది కదా నా వెనకాల గ్లోబల్తో, ఆ స్తంభం అయితే నిర్మించి అదైతే ఇలా నిలబెట్టారనమాట. మనకి ఆ బాణమాల గుర్తు మొత్తం సౌత్ పోల్ వరకు అయితే వెళ్ళేది. ఒక ల్యాండ్ కూడా ఉండదు ఇక్కడ మధ్యలో మనకి వాటర్లో ఉంచి. ఇప్పుడు దాకా వెనకాల మీరు చూపించాను కదా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పి అలలతో, అదే అన్నమాట సముద్రము. మైక్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది, అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది డైరెక్ట్గా అయితే. అలాగే చూసుకుంటే ఇది 12 జ్యోతిర్లింగాల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట. మనకి శివలింగాల్లో వచ్చేసి ఫస్ట్ జ్యోతిర్లింగం ఇదే. మనకి గుజరాత్లో వచ్చింది జై సోమనాథ్ అంటారు. ఇక్కడికి రావాలంటే గుజరాత్ వచ్చి, గుజరాత్ నుంచి సోమనాథ్ అంటే మనకు డైరెక్ట్ ఎయిర్కి అయితే వచ్చేస్తాం అనమాట. మీకు రూట్ మొత్తం చూపించాను కదా. మనకు వచ్చి ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, ఆ స్తంభం మీద వచ్చి రాసి ఉండేది ఆ సముద్రాన్ని దక్షిణ ధ్రువ పర్యంత అభివృద్ధన్ జయత్రి సంథింగ్ ఏదో సంస్కృతిలో అయితే రాసింది. నాకైతే నోరు అయితే తిరగట్లేదు, సారీ ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను చెప్దామని చెప్పి అయితే నాకైతే మొత్తం అయితే నోరు తిరగట్లేదు. సంస్కృతంలో అయితే ఉంది అది. అది వచ్చేసి మనకి సంస్కృతంలో ఏంటంటే మనకి డైరెక్ట్ ఒకటే పాయింట్ అన్నమాట, అక్కడ ల్యాండ్ అయితే లేదని చెప్పి సౌత్ పోల్ వరకు అని చెప్పి చెప్పినట్టు అనమాట. అక్కడ అయితే ఆ స్తంభం మీద అయితే రాసింది. అలాగే నాకు ఒకతో ఒక డౌట్ అయితే వస్తుంది, ఆ టైంలోనే ఇక్కడ ఒక ల్యాండ్ కూడా లేదని చెప్తున్నారు. అండ్ ఆ టైంలో ల్యాండ్ లేదని తెలిసి అక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారా అటు పక్క నుంచి, అంటే అటు సైడ్ ఆ టైంలోని ఏసిన టైంలోనే అలా నుంచి వస్తున్నారా ఏమో సంథింగ్ ఏదైతే నాకైతే తెలియదు. కానీ గుడ్, చూడటానికైతే సూపర్గా ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది టెంపుల్. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే చాలా హీట్గా అయితే ఉంది.
గూగుల్లో చూశాను మనకి సౌత్ పోల్ వరకు దగ్గర దగ్గర వచ్చేసి 10,000 కిలోమీటర్లు పైనే అనమాట. అక్కడ దాకా అంటే ఈ వాటర్లో ల్యాండ్ లేదని చెప్పి అసలు ఎలా తెలిసింది నాకైతే బుర్ర బద్దలైపోతుంది బాబోయ్. అలాగే చూసుకుంటే లోపల వచ్చేసి ప్రసాదము అండ్ 2 లడ్డూలు వచ్చేసి బేసన్కి లడ్డూలు, అవి వచ్చేసి 2 50 రూపాయలు తీసుకుంటున్నారు, 4 వచ్చేసి 90 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అలా అయితే రేట్లు అయితే ఉన్నాయి, బాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను లోపలికి మార్నింగ్ వెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే చాలా కూల్గా అయితే ఉంది. నేను ఐరన్ స్టెప్స్ అవి పట్టుకున్నాను, ఐరన్ రాడ్స్ ఉన్నాయి అవి పట్టుకున్నాను, చాలా కూల్గా ఉంది. లోపల మొత్తం తిరిగాను, చాలా చల్లగా ఉంది, వితౌట్ స్లిప్పర్స్ కదా తిరిగింది, మొత్తం చాలా చల్లగా అయితే ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఎంత వేడిగా ఉందంటే చాలా వేడిగా ఉంది. అది ఇంకో మాట అయితే మర్చిపోయాను, దీంట్లో వచ్చేసి శివలింగం అయితే గాలిలో అయితే తేలాడుతుంది అనమాట, గాలిలో అయితే ఉంది, సూపర్గా ఉంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అయితే వెళ్ళండి దర్శనానికి, 6 గంటల నుంచి 8 గంటల వరకు మధ్యలో అయితే ఈ టైం గ్యాప్లో అయితే వెళ్ళండి. లోపలైతే హారతి అయితే ఇస్తున్నారు, సూపర్గా అయితే ఉంది, బ్రైట్నెస్గా సూపర్ అమేజింగ్. మేమైతే పొద్దున వెళ్ళాం, సాయంత్రం కూడా వెళ్ళాం అనమాట. మీరైతే మాత్రం పొద్దున మాకైతే క్యూలో అయితే కలిశారు, దర్శనానికి వెళ్ళినప్పుడు పొద్దున క్యూలో అయితే కలిశారు. వీళ్ళు వచ్చేసి మన ఆంధ్ర నుంచి అనమాట. మీ పేరు? గురునాథ్. గురునాథ్. ఇక మీరు ఎంతమంది వచ్చారు? ఇద్దరు. ఇద్దరు 2 మెంబర్సా? నేను జామ్నగర్లో, ఇది దహేజ్. నెక్స్ట్ ఎటు అంటే జామ్నగర్ రావచ్చు, లేదా వేరే ప్రాజెక్ట్ ఎక్కడ అలాట్ చేస్తే అక్కడ వెళ్ళచ్చు. రేపు మొన్నాడు వెళ్ళిపోతాం, రేపు ద్వారకా చూసుకుని వెళ్ళిపోతాం, కలుస్తాం ఏదో ఒక రోజు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే తెలుగు వాళ్ళని ఇక్కడ కలిసిన తర్వాత. పొద్దున్న కూడా ఇంకొక 20 మంది అయితే కలిశారు, వాళ్ళైతే ఒక బ్యాచ్ అయితే వచ్చారు, ట్రైన్ అయితే వచ్చారు అనమాట. ఇక్కడ మన వాళ్ళు ఒక 2 ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు, వీళ్ళు మనల్ని చూసి అయితే పలకరించారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది వచ్చేసి ట్రస్ట్ గెస్ట్ హౌసెస్ అనమాట. మనకి సోమనాథ్ ట్రస్ట్ గెస్ట్ హౌసెస్. ఇలా వెళ్ళి ఆ రోడ్ రైట్ తీసుకుంటే మనకు వచ్చేసి సోమనాథ్ టెంపుల్ వచ్చేసి, ఇక్కడ వచ్చేసేమో గెస్ట్ హౌసెస్ ఉంటాయి, గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఇవన్నీ. ఇవన్నీ నైట్ డిన్నర్ చేద్దామని చెప్పి వచ్చాము. సౌత్ ఇండియన్ థాలీ అయితే చెప్పాను, 150 రూపాయలు. వచ్చేసి 3 రోటీ ఇచ్చాడు, కొద్దిగా రైస్ ఇచ్చాడు, మావాడి ఫేవరెట్ అప్పడం ఇదొకటి ఇచ్చాడు, పెరుగు పప్పు ఆలూ కూర. ఆలుగడ్డ కూర మాత్రం కంపల్సరీ ఉండిద్ది, అది తెలిసిందే కదా. ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఆపేస్తున్నాను. నేనైతే రేపొద్దున మీకు రూమ్ ఎంత పడింది, ఇక్కడ ఎంత ఖర్చు ఉంది అని మొత్తం చూపిస్తాను రేపొద్దున.